ఆర్బిక ఛానల్లో వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. సో నా పేరు డాక్టర్ ఎం ముత్యాల నాయుడు. ప్రధాన శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధన స్థానం మహానందిలో పనిచేస్తున్నాను. సో ఈనాటి కార్యక్రమంలో మనం చూసినట్లయితే మునగ పంటలో సస్యరక్షణ ఏ రకంగా చేపట్టాలి. సో ముఖ్యంగా చూసినట్లయితే మునగలో రకరకాల చెడుపీడలు ఈ పంటని ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ గొంగల పురుగుల యొక్క బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న గొంగల పురుగులు ఈ కాండం మీద అదేవిధంగా ఆకుల మీద చేరి ఈ పత్రార్థాన్ని అంతా కూడా తినివేసి నష్టం చేస్తుందండి. సో దీనికి నివారణగా ప్రాథమికంగా చూసినట్లయితే మలాతి అనే 2 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్ నీటిలో కలిపి ఆకులంతా తడిచేటట్లుగా ముఖ్యంగా ఉదయం వేళ కానీ అదేవిధంగా సాయంత్రం వేళ కానీ మనం పిచికారి చేసినట్లయితే ఈ గొంగల పురుగుల యొక్క బెడదని కొంతవరకు కూడా తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా లైట్ ట్రాప్స్ని మనం పొలాల్లో రైతులు పెట్టుకున్నట్లయితే ఈ పురుగుల యొక్క ఉధృతి కొంతవరకు కూడా తగ్గించవచ్చండి. వీటితో పాటుగా ముఖ్యంగా మనము ఈ కొత్త పెస్టిసైడ్స్ మనం చూసినట్లయితే ఈ నొగాలిరాన్ అదేవిధంగా ఈ ఎమమెక్టిన్ బెంజియట్ 2 కలిపిన కాంబినేషన్ 1.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటిలో కలిపి మొక్కంతా తడిచేటట్లుగా ఉదయం వేళ కానీ లేదంటే సాయంత్రం వేళ కానీ ఆకులన్నీ కూడా తడిచేటట్లుగా పిచికారి చేసినట్లయితే ఈ గొంగల పురుగుల యొక్క ఉధృతిని చాలా వరకు కూడా మనము తగ్గించుకోవచ్చు. ఇకపోతే మునగ పంటలో ప్రధానంగా కాయ తొలుచు ఈగ ఎక్కువగా ఆశించి ముఖ్యంగా ఈ కాయల్ని ఉజ్జిని తిని ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. సో వీటి నివారణకు ప్రాథమికంగా ఈ పూత దశలోనే ఫాసలాన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసినట్లయితే ప్రాథమికంగా దీన్ని నివారించుకోవచ్చు. ఇకపోతే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా కాయలన్నీ కూడా నేల మీద పడిపోతాయి. ఇలాంటి కాయలన్నీ కూడా తీసి వాటిని నాశనం చేయాలి. ఈ యూకలిప్టస్ కానీ అదేవిధంగా ఈ సిట్రనెల్ల నూనె కానీ అక్కడక్కడ పిచికారి చేసినట్లయితే ఈ పురుగుల యొక్క ఉధృతి కూడా తగ్గించుకోవచ్చు. ఇకపోతే మనం మొక్కలు నాటిన తర్వాత దాదాపుగా 165 రోజులకు స్పైనోసిడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి మొక్కంతా తడిచేటట్లుగా పిచికారి చేసినట్లయితే ఈ కాయ తొలుచు ఏగని ఉధృతిని చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు అండి. ఇకపోతే పురుగులతో పాటుగా శిలీంధ్రాలు కూడా ఎక్కువగా మునగ పంటని ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వర్షాకాలంలో ముఖ్యంగా ఈ మురుగు నీరు పోయే అవకాశం లేని నేలల్లో ఎక్కువగా ఈ వేరుకుళ్ళని ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో వీటి నివారణకి దాదాపుగా కార్బండిజం అనే మందుని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదల వద్ద అంత తడిచేటట్లుగా పిచికారీ చేయడం లేదా 1% బోర్డో మిశ్రమని తయారు చేసుకొని మొక్క మొదల వద్ద పోసినట్లయితే ఈ వేరుకుల్ని అదేవిధంగా ఈ కాండం కుల్ని ఉదరించి చాలా వరకు కూడా తగ్గించుకోవచ్చు. ఇకపోతే ప్రతి చెట్టుకు కూడా ట్రైకోడర్మా ఎకరానికి దాదాపు 2 కిలోలు మందుని పశు ఎరువులతో కలిపి ప్రతి మొక్కకి కూడా 1-5 కిలోలు చొప్పున వేసినట్లయితే దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కలుగుతాయి. సో ఈ రకంగా ఈ వేరుకుళ్ళని కాండం కుళ్ళని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే ఆకుమచ్చ మనం చూసినట్లయితే సెప్టోరియా అని ఆల్టర్నేరియా అని ఆకుమచ్చ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీటి నివారణకి మ్యాంకోజబ్ అనే మందుని 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే అన్ని రకాల ఆకుమచ్చల్ని కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. ఇకపోతే బూడి తెగులు కూడా ఈ పంటని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఈ రకంగా మునగ పంటలో సస్యరక్షణ చెరువులు అంటే పురుగులు అదేవిధంగా తెగుల్ని నివారించుకోగలిగితే మునగ పంటలో మంచి ఫలితాలు రైతులు సాధించవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.